ఎంతకాలం అలా జరుగుతుంది మరి ఒకసారి ఏం జరిగింది పిల్లలు దొడ్లో ఉన్న అరటి ఆకులు కోసుకొచ్చి ఆకులు చేత్తో పుచ్చుకొని అవే కంచాల కింద పట్టుకొని అమ్మ రెండు మూడు రోజుల నుంచి తిండి లేక మాడిపోతున్నామే ఆకలి వస్తుంది వద్దు ఇంత అన్నం పెట్టు ఒక పట్టెడు అన్నం పెడితే అదే తిని మేమంతా ప్రాణం నిలబెట్టుకుంటాం ఆకలి తట్టుకోలేకపోతున్నాం అని ఏడ్చారు పాపం అప్పుడు మాత్రం కుచేలుడి భార్య గజగజలాడిపోయింది మీకు ముందే చెప్పాను ఆయన అసలు పేరు సుధాముడైన కుచేలుడిని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన చాలము అంటే వస్త్రం చిరిగిపోయిన జీర్ణమైపోయిన పాడైపోయిన గుడ్డ కట్టుకోవడం వల్ల కు చాలేలహ చెడ్డ వస్త్రం కట్టుకున్నవాడు అని ఆయన పేరు వచ్చింది పాడైపోయిన చిల్లులు పడిపోయిన వస్త్రం ధరించుకున్నాడు అనమాట ఆయన ధరించి ఉన్నాడు కనుక కుచేలుడయ్యాడు అటువంటి ఆయనతో భార్య ఏమండి మనమంటే పెద్దవాళ్ళని తిండి లేక మలమలవాడు ఏదో రకంగా చచ్చిపోతాం కానీ పిల్లలు చూసారా పాపం బుల్లి బుల్లి పిల్లలు ఆకలికి మాడిపోతున్నారు అమ్మా ఇంత అన్నం పెట్టమంటే అన్నం పెట్టలేకపోతున్నాను తల్లికి ఎప్పుడు దుఃఖం కలుగుతుందో తెలిసినా పిల్లలు అన్నము రామచంద్ర ఏడుస్తున్నప్పుడు అన్నం పెట్టలేనప్పుడు ఆ అన్నం పెట్టు అనే మాట చెవిలో సూది అయిపోతుందిట ఆకలి ఆకలి అని పిల్లలు అంటూ ఉంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క సూది అయి చెవుల్లో పొడుచుకుని తల్లి చాలా బాధపడుతుంది అందువల్ల పిల్లలు ఏమైనా ఏమన్నా తట్టుకుంటుంది కానీ ఆకలి అన్నం లేదా అని ఏడిస్తే మాత్రం తల్లి తట్టుకోలేదు మన పేదరికం అంతకంతకీ పెరిగిపోతున్నది మనల్ని చుట్టుముట్టుతోంది ఈ పేదరికం నుంచి బయటపడడానికి నువ్వు ఏ ఉపాయం ఆలోచించకుండా ఎప్పుడు అరుగులేదని అంతటి నువ్వు కూర్చొని ఏదో చదువుకుపోతే ఎలాగా అన్నది మొదటిసారిగా అప్పుడప్పుడు భార్య అలాగా భర్తకి ధర్మం న్యాయం కుటుంబ పోషణకి సంబంధించి ఇది చెప్పాలి చెప్పకపోతే దిక్కుమాల భర్త వెండబరి